కీర్తన గ్రంథము 101 6 తీసుకుందాం 6వ వాక్యం నా యొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారందరిని కూడా నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున నేను సంహరిస్తున్నాను అంటున్నాడు దేవుడు దేవుడు ఎవరిని ఎత్తుతున్నాడు చెప్పండి దేశములో నమ్మకస్తులను మీ మనుషులు మనుషులు నమ్మకాలు తీసేయండి దేవుడు అనేది ఏంటండి నా సన్నిధిలో నా మాటను విని నమ్మకముగా ఉండేవారు యథార్థ ప్రవర్తన కలిగిన వారు ఆయన వారిని బలపరుచుటకై నా కనుదృష్టి దివారాత్రము వారి మీదనే ఉన్నది అంటున్నాడు దేవుడు యథార్థ పరులను అన్నడు ఆయన విడిచిపెట్టాడు మనుషులు పట్టించుకోకపోయినా మన కుటుంబం పట్టించుకోకపోయినా సమాజంలో నీకు గౌరవం లేకపోయినా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు వారికి తోడుగా ఉన్నాను అంటున్నాడు వారికి బలాన్ని ఇవ్వడానికి నేను ఉన్నాను అంటున్నాడు వారిని బలపరచుటకై నా కనుదృష్టి దివారాత్రము వారి వైపు ఉన్నది అంటున్నాడు హల్లెలూయా కనుక అలాంటి దేవుడు మోసం చేసేవారు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడువారు నా కన్నుల ఎదుట నుండి వారు తొలగిపోవలెను దేవునికి అబద్ధాలు ఆడేవారు మోసం చేసే మనసు కలిగిన వారు ఆయన సన్నిధిలో దేవుడే అంటున్నాడు మీరు వచ్చి ప్రార్థన చేసినా నేను మీ ప్రార్థన విననే వినను అంటున్నాడు ఎందుకంటే వారి హృదయం ఎప్పుడు మారుద్దో ఎప్పుడు వారి తలంపులు మారతాయో అప్పుడే నా సన్నిధి మీకు తోడుగా ఉన్నది అంటున్నాడు దేవుడు కనుక మోసం చేసేవారు పాపం చేసేవారు దేశములో ప్రతి ఉదయం తీర్పుకు గురి అవుతున్నారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు మోసగాళ్ళు అబద్ధలాడేవారు వాళ్ళు ప్రతి ఉదయం కూడా దేవుని తీర్పుకు వారు గురి అవుతున్నారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు అంటే ఆయన సన్నిధిలో యథార్థ పరులకు దేవుడు ఎంత శక్తిని కలగజేస్తున్నాడు కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను ఈ విధంగా తెలియపరుస్తున్నాడు నా సన్నిధికి దూరమైపోయిన నా బిడ్డలారా మాయోపాయాలతో మీరు మిమ్ములను మీరు మోసగించుకోవటమే కాకుండా మీ జీవితాలను పాడు చేసుకుంటున్నారే నా యొద్దకు తిరిగి రండి అని దేవుడు ప్రేమతో ఆయన ప్రేమను తెలియపరుస్తున్నాడు ఈ లోకములో మాయోపాయములతో ఈ లోకములో అనేకులు జీవిస్తూ ఇదే మనకు మరి ఎంతో ఆనందంగా ఉన్నది అని సంతోషిస్తున్న దినాలలో అది ఏదో ఒకరోజు నీ మీదకి అపాయకరంగా మరకమునిపే నీ పాపము నిన్ను పట్టుకోక మునిపే నా యొద్దకు తిరిగి రండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి పిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి పిలిప్పీలకు రాసిన పత్రిక కాగా నా ప్రియులారా అమ్మా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడును విధేయులుగా ఉన్న ప్రకారము నా ఎదుట మీరు ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని కాలమందు భయముతో వణుకుతో మీ యొక్క సొంత రక్షణ కొనసాగించండి ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును విస్తరించుటకు కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును
కార్య సిద్ధి కలగ చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై తన దయా సంకల్పము నెరవేరుటకై నెరవేరుటకై మీలో మీలో కార్య సిద్ధి కలగజేయువాడు దేవుడే కార్య సిద్ధి కలగ చేయువాడు దేవుడే మీరు ఆ మూర్ఖమైన వక్ర జన్మ మధ్య మీరు మూర్ఖలైన వంకర జన్మ మధ్య నిరపరాధులను నిరపరాధులను నిష్కలంకులను నిష్కలంకులను అనిందులనైన అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సనుగులను సంచయమును మాని సమస్త కార్యములను చేయుడి సమస్తమైన కార్యాలు మీరు దేవునికి చేయుడి ఇష్టపూర్వకముగా చేయండి అని దేవుడు తెలియబరుస్తున్నాడు సనగకండి గొనగకండి దేవుడు మీకు ఇచ్చిన పనులను సంపూర్తి చేయండి మీకు ఇచ్చిన ఆయుష్కాలము విలువైనది నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని కాలమందు మీ రక్షణ మీ యొక్క నీతిని దేవుడు ఏమంటున్నారు చెప్పండి భయముతో వణుకుతో మీరు కొనసాగించండి భయము వణుకు యేసు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఈ లోకములో పరిశుద్ధాత్మ శక్తిపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు నాలో పాపమున్నదని మీలో ఎవరైనా చెప్పగలరా అంటే ఎవరు కూడా రుజువు చేయలేకపోయారు ఆయన మాట యందే కానీ క్రియలలో ప్రవర్తనలో ఎవరు కూడా ఆయనను పాపముగా పాపము ఆయన మీద మోపలేకపోయారు ప్రేమ దయ కనికరము సమాధానము ఆయన ఈ లోకములో తండ్రి యొద్ద నుండి పొందుకున్నాడు దినదినము కూడా తండ్రి మాటను వినటము ఆయన మాటకు విధేయుడై దినదినము కూడా భయముతో వణుకుతో ఆయన తన సొంత రక్షణ కొనసాగించాడు ఆయన ఈ లోకములో యేసు ప్రభువారికే తండ్రి ప్రేమను కోల్పోతానేమోనని భయపడితే మనం చేసే పనులేంటి మనం మాట్లాడే మాటలేంటి మనకు నిజంగా దేవుని రక్షణ మనకు ఉన్నదా మనం దేవుని పరిధిలో ఉన్నామా అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనం దేవుని సన్నిధిలో బలహీనుడివని ఎరిగి ప్రభు మన కొరకు మన పక్షాన ప్రార్థన చేశాడు అయ్యా వారు పాపములో పుట్టారు పాపములోనే పెరుగుతున్నారు కనుక పాపాన్ని జయించే శక్తి వారికి లేదయ్యా కనుక నేను వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాను అని ఆయన మన పక్షాన విజ్ఞాపన చేశాడు ఆయన అంత ప్రార్థన ఎందుకు చేశాడు అంటే మన గురించే చేశాడు మనము ఈ లోకములో విజయాన్ని పొందాలి అంటే దేవుని సన్నిధికి దూరమై శాపానికి పాపానికి గురి అయిపోయిన మనలను తిరిగి ఆయన రాజ్య వారసులుగా చేయాలి అంటే మనలను నమ్మకస్తులుగా మరలా ఆయన తండ్రి సన్నిధిలో నడిపించాలి అంటే మన కొరకు ప్రభు ఎంతో వేదన పడ్డాడు కన్నీరు కార్చాడు మన మోసకరమైన హృదయాన్ని మార్చాలి అని మన కొరకు అనేకమైన శ్రమలను ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే అనుభవించాడు కనుక ఆయన సిలువ వేసిన శ్రమలు కాకుండానే దినదినము కూడా మన ప్రవర్తన చూసి ఆయన కృంగిపోయాడట కనుక మన కొరకు ప్రార్థన చేశాడు ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన యందు నా ఆత్మ నుంచి ఉన్నాను ఈయన మాట మీరు వినండి అని దేవుని స్వరము అక్కడ ఆయన మరి అనేక మందికి బోధిస్తున్నప్పుడు ఆయన తండ్రి ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు ఈయన మాటను మీరు వినండి వినినప్పుడు మీరు పాప విముక్తిని పొందుతారు అని దేవుడు అనేక సార్లు కూడా మరి మనల్ని హెచ్చరించాడు కనుక దేవుడి సన్నిధిలో ఈరోజు మనం అన్ని విషయాలలో అబద్ధాలు మోసాలు అవినీతి అక్రమాలలో జీవిస్తున్నామంటే రక్షణ మనము కోల్పోతున్నాం కనుకనే ప్రియ సహోదరులారా అక్కడ ఏమంటున్నారు చెప్పండి 12వ వచనములో కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని కాలమున
మీ రక్షణ భయముతో వణుకుతోను వణుకుతో మీ సొంత రక్షణ మీరు కొనసాగించండి. దేవుడు మీకు ఇచ్చాడు, ఆయన ఇదిగో మీకు మీ చేతిలో పెట్టాడు రక్షణ. అది నీ ఇష్టం, నీవు పాడు చేసుకుంటావో ఆ రక్షణను కాపాడుకుంటావో. ఆ రక్షణ విలువ నీవు కాపాడాలి అంటే ఈ లోకములో సాతాను యొక్క సమూహపు మధ్యలో నీ సాక్షి జీవితం నమ్మకమైనదిగా ఉండాలి. కనుకనే దేవుడు మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. చూడండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూడండి. మూడు నుంచి చూడండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందెను గనుక రాజ్యమంతటి మీద ఇతనిని నియమింపవలెనని రాజు ఉద్దేశించాడు. అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాదు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను వారు కనుగొనలేకపోయెను. అందుక మనుషులు అతడు దేవుని పద్ధతి విషయమందే కాని మరి ఏ విషయములో అతనిలో లోపము కనుగొనలేక అనుకుని వారు కనుగొనలేకపోయారండి. దానియేలు విషయంలో అతను అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, ప్రధానులకు అధికారులలో అతి ప్రాముఖ్యమైన పదవిని కలిగిన వాడు. రాజు సముఖములో నుండి ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు అని చెప్పి అతన్ని అందరికన్నా కూడా ఒక పైస్థానంలో దానియేలు తగినవాడు. ఈ యొక్క అధికార పీఠము ఇతనికి తగినది. ఇతను ఈ ఉద్యోగములో నమ్మకస్తుడు, ఈ ఉద్యోగానికి అర్హత కలిగిన వాడు అని చెప్పి రాజుగారే నిర్ధారణ చేసి ఆ పదవిని ఆయనకి అప్పగించారు. అప్పగించినప్పుడు ఆ పదవిలో యథార్థపరుడుగా ఉన్నాడు. అతనిలో అనేక మంది ఆయనంటే ఇష్టం లేని వారు ఆయన మీద ఏదో ఒక నేరాన్ని మోపి ఆ పదవిని కాచేయాలనేవారు అనేక మంది ఉన్నారు ఆయన చుట్టూ. వారేం చేస్తున్నారు చెప్పండి, దానియేలులో ఏ లోపమైనా పట్టుకుందామని చెప్పి 120 మంది ఎంత ప్రయత్నం చేసినా అతనిలో ఏ లోపమును వారు కనుగొనలేకపోయారు. కనుక అతని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. దానియేలు కేవలము కరెక్ట్ టయానికి వస్తాడు ఉద్యోగానికి, కరెక్ట్ టయానికే వెళ్ళిపోతాడు. అలాగే అతను కావాలంటే ఇంకా సమయం ఎక్కువ చేస్తాడు, కరెక్ట్ టయానికి వస్తాడు, కరెక్ట్గా అతను ఉద్యోగం చేస్తాడు, కరెక్ట్గా దేవుని సన్నిధిలో ఏ టైంలో మోకరించాలో ఆ టైం ప్రకారం కూడా మోకరిస్తాడు. కనుక అతనిలో ఏ లోపాన్ని కనుగొనాలని ప్రయత్నం చేసినా ఏ నేరమైనా అతని మీద ఏ దోషమైనా మరి ఏదైనా చూడాలి అని ఎంత ప్రయత్నం చేసినా అతని పద్ధతులలో ఏ ఒక్కరు కూడా అతనిని కనుగొనలేకపోయారు, తప్పులు పట్టలేకపోయారు. అలాగే దానియేలు విషయంలో అతను తినే ఆహార విషయంలో కూడా దానియేలు ఏ లోపము లేనివాడిగానే ఉన్నాడు. ప్రత్యేకత దేవునికి ఇష్టమైనది ఏదో యవ్వన కాలంలో ఉన్నాడు, చిన్న వయసులో ఉన్నాడు. అలాగే చిన్న వయసులో ఉండి కూడా దేవునికి ఏది ఇష్టమో ఆ ఆహారాన్ని తిన్నాడు.
దేవునికి ఏ విధమైన మరి నా సావాసములో ఎవర్ని ఆయన ఏర్పాటు చేస్తాడో వారితోనే కలిగి ఆ సావాసాన్ని జీవించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకని దానియేలు విషయములో మరి శత్రువు ఎంతగానో కాపు కాచిన దానియేలు మీద ఏ నేరము తప్పైనను ఏ ఒక్క నేరమైనను వారు కనుగొనలేకపోయారు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి అతి నమ్మకస్తుడు యథార్థపరుడు అతనిలో ఏ లోపాన్ని పట్టుకున్నారు చెప్పండి అతనిలో ఒక్క ప్రార్థన తప్ప ఏ లోపము కూడా వారు కనుగొనలేకపోయారు దానియేలు జీవితములో అది ఒక ప్రార్థన దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించే ఆరాధనలో తప్ప ఇతనిని మనం ఏది పట్టుకోలేం కనుక ఆ ఆరాధనని మనము తప్పుగా భావిద్దామని ఏం చేశారు చెప్పండి అక్కడ 30 రోజుల వరకు కూడా ఎవరికి ఏ ఒక్క దైవం ఉన్నారో ఆ దైవమును ఆరాధించకూడదు ఆ దైవమును ఆరాధించకుండా రాజుగారు ఏ ఒక్క పద్ధతి ఆయన శాసనాన్ని విధిస్తాడో ఆ శాసనాన్ని వారు ఆరాధించాలి అని చెప్పి మరి ఒక సంతకాన్ని చేపిచ్చారు రాజుగారితో బలవంతాన సంతకం చేపిచ్చారు రాజుగారిని దేవుడిగా చూడాలి అని రాజుగారే మన అందరికీ దేవుడై ఉన్నాడు అని చెప్పి 30 రోజులకు ఆయన శాసనాన్ని విధించినప్పుడు దానియేలు ఆ పద్ధతి ఆయొక్క సంతకం చేయబడి ఉన్నదని దానియేలు ఎందుకంటే ముమ్మారు కూడా ప్రార్థన చేసే ఆయొక్క ప్రార్థన శక్తిని ఎన్నడూ ఎప్పుడూ కూడా ఆపలేదు కనుక దానిని ఎవరు ఏమీ చేయలేరని చెప్పి తన దేవుడికి ఆయొక్క రాజుగారు చేసిన సంతక శాసనాన్ని అప్పగించి ముమ్మారు ప్రార్థన చేయటం ప్రారంభించాడు దేవునికి స్తోత్రము అలాగే ముమ్మారు ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్న శత్రువులు ఏం చేశారు చెప్పండి దానియేలు మీద నేరం మోపారు ఎందుకంటే దానియేలు ఊరికనే ఆ ఒక్క విషయంలో తప్ప ఆయన ఏ విషయంలో నేరస్తుడు కాదు కనుక దానియేలు మీద నేరం మోపి అతన్ని తీసుకుని వెళ్ళి ఏం చేశారు చెప్పండి సింహాల బోనులో పడవేశారు పడవేసినప్పుడు రాజుగారు చూడండి ఆ రాత్రి అంతయు కూడా కలవరపడ్డాడు తెల్లవారినప్పుడు చూడండి 19వ వాక్యాన్ని చూసినప్పుడు తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను సింహాల గృహ యొద్దకు త్వరపడిపోయెను అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అని అతనిని అడిగాను అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతలను పంపించి సింహములు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడనని రాజును అడిగినప్పుడు రాజు ఎంతో దుఃఖ స్వరముతో వెళ్ళిన వాడికి ఆనందము సంతోషము కలిగింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దానియేలు విషయంలో మరి రాజు ఎంతో కలవరపడ్డాడు రాత్రంతా కూడా కలవరాలతో ఈ శాసనం మీద నేను ఎందుకు సంతకం చేశాను ఈ విషయంలో ఇంత మర్మం ఉన్నదా ఇన్ని విషయాల నీతిమంతుల్ని నేను కోల్పోతానా అని చెప్పి రాత్రంతా కూడా దానియేలు విషయంలో రాజు నిద్ర పట్టలేదు తెల్లవారకు మునిపే గృహ దగ్గరకు వెళ్ళి జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అని పిలవగానే దుఃఖ స్వరముతో పిలవగానే దానియేలు అంటున్నాడు రాజు శిరకాలము
జీవించును గాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడి ఉన్నాను కనుక నా దేవుడే నాకు ఒక తన దూతను పంపి నన్ను సింహాల నోటి నుండి నన్ను కాపాడి ఉన్నాడు దేవా అని ఆ రాజుకు తెలియపరిచినప్పుడు రాజు ఎంతగానో సంతోషించాడు. కనుక దేవుడు ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించేవాడన్న యథార్థ పరులను వారు సింహాల నోళ్లలోంచైనా అలాగే వారు పడిన శ్రమలో నుంచైనా వారు పడిన వేదనకరమైన గుంటలో నుంచైనా దేవుడు వారిని విడిపించుటకై ఆయన హస్తము వారిని బలపరచుటకై ఆయన చేతులు సాపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక ఈ లోకములో నీతిమంతులను కాపాడే దేవుడు నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని కూడా సింహాల నోరు నుంచే కాకుండా మరణ పరిస్థితి నుంచి కూడా కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దానియేలు జీవితములో ఆయన దేవుడే పరలోకములో ఆయన ఎప్పుడైతే సింహాల గృహ దగ్గరకు వెళ్ళాడో తక్షణమే దేవుని దూత సింహాల గృహలోనికే వెళ్ళిపోయింది. అంటే దానియేలు ఎంత యథార్థపరుడు ఎంత నీతిమంతుడు. ఆయన ప్రార్థనే ఈరోజు ఆయనకు రక్షణగా నిలబడింది. అంటే ఈరోజు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామే కానీ దేవుడి మీద నమ్మకం లేదు, మన మీద మనకే నమ్మకం లేదు, కనుకనే దేవుని కార్యాలను చూడలేకపోతున్నాం. దేవునికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలండి. నా పేరు సౌందర్య అండి. మేము మైలవారం దగ్గర ఎలవడ నుంచి వస్తున్నామండి. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు మంత సరిగ్గా వచ్చేది కాదండి. అందుకని మా అమ్మ పెళ్ళి 2 నెలల నుంచే నాకు ప్రతి నెల మెడిసిన్ వాడుతూ ఉండేదండి. ఒక్కడే కొడుకు, మళ్ళీ పిల్లలు పుట్టరేమో, ఇంట్లో మాటలకి నాకు చాలా బాధ వేసేదండి. అలాంటి సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మా పరిస్థితి దైవ సేవకులకి చెప్తే భయపడమాకుండా అమ్మ మీకు సహాయం చేస్తాడు, దేవుడు మీకు పిల్లల్ని ఇస్తాడని చెప్పారు. తర్వాత ఇక్కడ మేము ప్రతి వారం వస్తూ ఉండగా ఇక్కడ ఏసయ్య చేసే గొప్ప కార్యాలు, తర్వాత నాకు మనసు రెగ్యులర్గా రావటం జరిగిందండి. హాస్పిటల్కని నేను చాలా ఊర్లు మా అమ్మ వాళ్ళు తిప్పారండి. నాకు ఎక్కడ ఏం ప్రయోజనం, టాబ్లెట్ వేసుకుంటేనే వచ్చేదండి మంత్ తర్వాత, వచ్చేది కాదు. అలాంటి సమయంలో ఇంకా నేను బాప్టిజం తీసుకునే కాడ నుంచి ఇంత రెగ్యులర్ అవుతుంటే వాళ్ళు ఒకసారి గర్భ సంచికి అడుగుదామమ్మా, రెగ్యులర్ అయింది కదా అన్నారమ్మ. నాకు భయం వేసిందండి, నాకు ఏంటోనని నాకు తెలియక భయం వేసింది. అమ్మగారికి చెప్తే సర్లే వద్దమ్మా వేరే హాస్పిటల్ చూపించుకుందామని, ఇక్కడ ప్రజా వైద్యశాలలో చూపించుకోమని అమ్మగారే చెప్పారండి. తర్వాత ఇక్కడ చూపించుకుంటూ ఉన్నాం. నేను ఫస్ట్లో ఎప్పుడు వచ్చినా ఈ సన్నిధికి చాలా దుఃఖంతో, బాధతో, వేదనతో వచ్చేవాళ్ళమండి. మా ప్రతి ఒక్కరు ఎంత వేదనతో వచ్చేవాళ్ళ అంత సంతోషంగా వాక్యంతో మాతో మాట్లాడేవారండి ఏసయ్య దైవ సేవకుల ద్వారా. అంత సంతోషాన్ని పొందుకొని వెళ్ళేవాళ్ళు, మళ్ళా వచ్చేవారు మళ్ళీ దుఃఖం బాధ, మళ్ళీ దేవుడు ఏదో ఏదైతేగా మాట్లాడి మమ్మల్ని సంతోషపరిచి ధైర్యపరిచి పంపించేవాళ్ళండి దైవ సేవకులు. అమ్మగారు అయితే అమ్మ నన్ను ఇట్ట అన్నారు, అమ్మ నాకు ఉండబుద్ధి కావట్లేదమ్మా ఈ విధంగా ఉంటుందని నేను వారి ముందు ఎప్పుడూ ఏడుతూ ఉంటే, అమ్మ ఎవరు ఏమన్నా అన్నారా నువ్వు మాత్రం బాధపడద్దు, నీకు మేమున్నావమ్మా అన్నారండి. నా చుట్టూ ఉన్నవారు అది ఇదని నీ వల్ల ప్రయోజనం లేదన్న వారు కూడా ఉన్నారండి. రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బతుకుతాడన్న మాటకి నేను ఇది బాగా నమ్ముతానండి. అమ్మగారు నన్ను అంతగా భయ ధైర్యపరిచారు. అమ్మగారయ్య గారు కూడా ఇద్దరితో అమ్మగారు నన్ను ఇక్కడ చూపించుకోమన్న తర్వాత ఇక్కడ చూపించుకుంటుంటే మరి మంత్ అంటే మంత్ రావడానికి టాబ్లెట్ ఇచ్చారండి. అయితే ఆ నెల రాలేదు. అదే నెల అమ్మగారు అన్నారు, నేను ఎప్పుడు అమ్మగారితో ఏడుస్తూ చెప్తా ఉంటే అమ్మ అయ్యగారు నీకు పిండం ఏర్పడుతున్నట్టు చూపించారంటమ్మా అని దర్శనం వచ్చిందంటమ్మా అని చెప్పారు. మంత్ రావలేదు. ఆ మంత్ రావటానికి టాబ్లెట్లు ఇచ్చారు, అవి వేసుకుంటున్నానండి. అప్పుడు ఇక్కడ పౌర్ణమి ఆరాధన 24 గంటల ప్రార్థన, ఆ ప్రార్థనలో మేము ఉన్నామండి. తర్వాత దైవ సేవకులు దర్శనం చూసి ఆ పౌర్ణమి ఆరాధనలో పిల్లలు లేని వారికి పిల్లల్ని దేవుడు అనుగ్రహిస్తున్నట్టు చూపించారని చెప్పారండి. అప్పుడు మేము జోతకు వాళ్ళు ఉన్నామండి. మంత్కి టాబ్లెట్ వేసుకుంటున్నా, టాబ్లెట్ వేసుకోవటం అయిపోయింది 10 డేస్కి వచ్చిద్దని చెప్పారు.
అటెండెన్స్ అయిపోయినా నాకు రాలేదండి. ఆ రోజు మళ్ళా చెకప్ చేసుకోవటానికి అని వెళ్తే మాములను అంటే నార్మల్ అని వచ్చింది. అయితే మళ్ళీ రెండు రోజులకు మూడు రోజులకు వాంతులు అవుతున్నాయి. అంటే రెండో నెల వచ్చింది అనుకుంటా, ఫస్ట్ నెలలో తెలీదు. రెండో నెలలో అంటే అదే నెలలో ఒక వారం అయిన తర్వాత మళ్ళీ వాంతులు అవుతున్నాయి అని వెళ్తే, రెండో నెల అమ్మ ప్రెగ్నెంట్ అని చెప్పారండి. మెడిసిన్ వేసుకుంటే ఉన్న ప్రెగ్నెంట్ కూడా పోయిద్దండి. అలాంటిది దేవుడు గొప్పగా దైవసాకులు పలికిన మాట ప్రకారం అప్పుడు ఆ రెండో వారంలోనే నాకు ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయిందండి. తర్వాత మాకు పాప పుట్టిందండి. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత జనవరి ఫస్ట్ రోజు అనుకున్నా. మేము జూన్లో వచ్చామండి. అక్టోబర్లో బాప్టిజం తీసుకున్నాం. జనవరిలో ఆరాధన జరుగుతుంటే ప్రభువా నేను వచ్చే జనవరి కల్లా రెండో నెల అయినా బాగుండు ప్రభువా, నేను ఒక ప్రెగ్నెంట్ అని తెలిసినా చాలు ప్రభువా, నీ సన్నిధికి లోపడతానని తీర్మానం చేసుకున్నానండి. మరలా జనవరి వచ్చేసరికి నేను పాపతో ఇక్కడ సాక్ష్యం చెప్పానండి. మరలా రెండో బిడ్డ అప్పుడు కూడా మరలా నా తల్లిదండ్రులు అప్పులు తీర్చి చేయలేరయ్యా, ప్రెగ్నెంట్ రాకపోతే చూపించలేరు ప్రభు అని ఒకసారి అనుకున్నానండి. మరి దేవుడు అనుకున్న రీతిగా సంవత్సరం లోపలనే నాకు ఏ మెడిసిన్ ఆడుకున్నా బాబు మళ్ళా రెండో ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయిందండి. నీ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.